కేశవ. ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో ఓ సంచలనం. కొన్ని నెలల కిందట రిలీజ్ చేసిన ఫ్రీ లుక్, ఫస్ట్ లుక్ పోస్టర్లతోనే జనాల్లో క్యూరియాసిటీ పెంచిన ఈ సినిమా ఈ మధ్య లాంచ్ చేసిన టీజర్ తో ఇంకెంత ఆసక్తిని రేకెత్తించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఉగాది శుభాకాంక్షలు చెబుతూ రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఏమాత్రం తీసిపోలేదు. అద్దం మీద పడ్డ రక్తాన్ని తుడుస్తూ తీక్షణంగా చూస్తున్న నిఖిల్ భలే ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రీతు వర్మ కూడా అంతే ఇంటెన్సిటీతో చూస్తోంది. ఈ పోస్టర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది సోషల్ మీడియాలో. మొదటి నుంచి ప్రోమోల్లో ఒక ఇంటెన్సిటీ చూపిస్తున్న సుధీర్ వర్మ తాజా పోస్టర్లోనూ దాన్ని కొనసాగించాడు. దోచేయితో ఎదురు దెబ్బతిన్న సుధీర్ ఈసారి ఎంత కసిగా ఉన్నాడో ఈ సినిమా ప్రోమోలు చూస్తే అర్థమవుతోంది. టీజర్ రిలీజ్ అయ్యాక ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఒక స్టార్ హీరో సినిమాకు ఉన్నంత హైప్ ఉంది ఈ చిత్రానికి. ఈ సమ్మర్లో అత్యంత ఆసక్తి రేకిస్తున్న చిత్రాల్లో కేశవ ఒకటి. మేలో రావాల్సిన దువ్వాడ జగన్నాథం వాయిదా పడ్డట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో బాహుబలి ది కంక్లూజన్ సందడి ముగిశాక అందరి కళ్ళు ఈ సినిమా మీదే ఉంటాయి అనడంలో సందేహం లేదు. డిస్ట్రిబ్యూషన్ నుంచి సినీ నిర్మాణంలోకి అడుగు పెడుతున్న అభిషేక్ సినిమాపై నెలకొన్న బజ్ చూసి చాలా హ్యాపీగా ఉన్నాడట.